తిరిగి వార్తలకు స్వాగతం. బీజేపీ ఆదేశాల మేరకు తణుకులో బీజేపీ పట్టణ మాజీ అధ్యక్షుడు చుండూరి శేషాద్రి శాస్త్రి సహకారంతో పేదలకు అన్న సమాధానం జరిపారు. బీజేపీ నాయకుడు మల్లి నాగకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇరగవరం మండలం కంతరి గ్రామంలోని ప్రజలకు తణుకు శాసనసభ కార్మూరు వెంకట నాగేశ్వరరావు కూరగాయలు, గుడ్లు, సబ్బులు, షాంపూలను అందజేశారు. మండల వైసీపీ అధ్యక్షుడు కొప్పిశెట్టి దుర్గాప్రసాద్, మాజీ సర్పంచ్ గుడిమెట్ల వీరవెంకట సత్యనారాయణ రెడ్డి, డిసిఎంఎస్ డైరెక్టర్ పెరమెచ్చ సుబ్బరాజు, పంపన అంజిబాబు తదితరులు పాల్గొన్నారు. నిడదవోలు మండలం రావివారిపాలెంలో త్రాగునీటి ఇబ్బందులు గుర్తించి కస్తూరి సత్యప్రసాద్ రెడ్ రెవల్యూషనరీ టీం తరఫున ప్లాంట్ నిర్మించారు. తన తల్లిదండ్రులు వీరప్రసాద్, ఉమాపార్వతి, తాత సత్యం జ్ఞాపకార్థం 250,000తో ప్లాంట్ నిర్మించి ప్రజల దాహార్తిని తీర్చారు. రెడ్ రెవల్యూషనరీ టీం సభ్యులను ప్లాంట్ను ప్రారంభించారు. ప్రజలు త్రాగునీటి ఇబ్బందులను పరిష్కరించాలని నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాస నాయుడుకు విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. మా రెడ్ రెవల్యూషన్ కార్యక్రమం లాస్ట్ ఇయర్ మేము చేసినప్పుడు రాయవారిపాల గ్రామం మేము వెళ్ళి ఆ ఊరిలో ఉన్న సమస్యలు తెలుసుకుంటా వెళ్ళినప్పుడు ఆ ఊరిలో ఒక మహిళ ఆ ఊరు ఎదుర్కొంటున్న మంచినీటి సమస్య గురించి నాకు వివరించడం జరిగింది. ఎంతో మురిగ్గా ఉన్న వాటర్ని వాళ్ళు తాగుతున్నారు అక్కడ. మేము వెళ్ళి ఆ రోజు మేము అక్కడ ఆ ఊరు సందర్శించినప్పుడు ఆ ఊరిళ్ళందరికీ నేను ఆ రోజు మాటిచ్చాను, ముఖ్యంగా ఆ మహిళకి మాటిచ్చాను ఆ ఊర్లోని వాటర్ ప్లాంట్ని ఎలాగైనా పెట్టిస్తానని చెప్పి. అయితే అప్పుడున్న అధికారులు మేము కన్సల్ట్ చేస్తే చాలా చిన్న ఊరు, 300 మంది ఉన్న ఊరు అని చెప్పేసి ఎవరు కూడా అధికారులు ఎవరు కూడా ఆ ఊరి మీద ఆ ఊరికి ఒక వాటర్ ప్లాంట్ పెట్టడానికి వాళ్ళ దగ్గర ఫండ్స్ లేవని చెప్పారు. ఇదే విషయం నేను కలెక్టర్ గారి దగ్గర కూడా తీసుకెళ్ళడం జరిగింది. అప్పుడున్న కలెక్టర్ గారి దగ్గరికి ఆయన కూడా ఫండ్స్ లేవని చెప్పారు. సో ఈ ఫండ్స్ లేవని చెప్పిన కారణంగా ఈ వాటర్ ప్లాంట్ ఆగకూడదని చెప్పేసి నేను నా తల్లిగారు నా తండ్రి గారు సహాయం వాళ్ళ ఆర్థిక సహాయంతో ఈ వాటర్ ప్లాంట్ పెట్టడం జరిగింది. ఈ వాటర్ ప్లాంట్ ఈ రోజుని దాన్ని కలెక్టర్ గారితో ఓపెన్ ఇప్పుడున్న కలెక్టర్ గారితో ఓపెన్ చేద్దాం అనుకున్నాం. కానీ ఇప్పుడున్న కరోనా వైరస్ దానివల్ల ఆ ఊరు ప్రజలు ఎవరు కూడా పక్క ఊర్లోకి వెళ్ళి మంచిగా తెచ్చుకునే ఆస్కారం లేకుండా ఉంది. సో అందుకని మేము ఈ వాటర్ ప్లాంట్ని ఈ రోజున మా రెడ్ రెవల్యూషన్ సభ్యుల ద్వారా ఈ రోజుని ఓపెన్ చేయడం జరిగింది. అలాగే మన నియోజకవర్గంలో ఇంకా ఎన్నో గ్రామాలు ఇలాంటి నీరు తాగుతున్నాయి. వీటన్నింటి మీద కూడా ఇప్పుడు వచ్చిన అధికార పార్టీ ఏదైతే శ్రీనివాస నాయుడు గారు ఎమ్మెల్యే గారు అయితే ఉన్నారో వారు దీని మీద శ్రద్ధ చూపించి వారి సమస్యలన్నింటినీ ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ ఏదైతే ఊరిలో ఈ మంచినీటి సమస్య ఉందో అట్లని పరిష్కరించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలు ఇంటికే పరిమితం అవ్వాలని, తద్వారా వ్యాధి వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవచ్చునని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఆచంట నియోజకవర్గ కమిటీ కన్వీనర్ కె గీతాంజలి అన్నారు. శుక్రవారం పెనుమంట్ర మండలం పరిషత్ కార్యాలయంలో ఆచంట, పెనుగొండ, పెనుమంట్ర మండల శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగుపరచాలని, త్రాగునీరుకి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రజలకు అవసరమైన నిత్యావసర వస్తువులను అందుబాటులో ఉండేలాగా చూడాలని ఆదేశించారు. అదను చూసుకుని వ్యాపారులు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రతి షాపు వద్ద ధరల పట్టికను ఏర్పాటు చేయాలని, భౌతిక దూరం పాటించి క్రయ విక్రయాలు జరిపేలాగా చూడాలని అన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో 2 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, పెనుగొండ పరిసర ప్రాంతాల్లో 3 కిలోమీటర్లను రెడ్ జోన్గా ప్రకటించామని, 144 సెషన్ అమల్లో ఉన్నందున ఎవరూ రోడ్లపై సంచరించకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధికారులు ఆర్వి కృష్ణారావు, ఎస్ఐకే రాజశేఖర్, పెనుమంట్ర తహసీల్దార్ కెవి సీతారాం, ఎంపీడీఆర్ విజయరాజు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కరోనా మహమ్మారి విజృంభించడంతో పెనుగొండలో 2 పాజిటివ్ కేసులు నమోదవడంతో వారితో కలిసి వివాహ కార్యక్రమంలో పాల్గొన్న పెనుమంట మండలానికి చెందిన 20 మందికి ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది ముందస్తు చర్యల్లో భాగంగా క్వారంటైన్ స్టాంపులు వేశారు. వీరిని ఇంట్లోనే ఉండాలంటూ నోటీసులు జారీ చేశారు. దీన్ని అతిక్రమించి బయటకు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే తణుకులోని క్వారంటైన్ సెంటర్కు తరలిస్తామని హెచ్చరించారు.
ఆలమూరు పిఎస్సీ పరిధిలో నలుగురు 16 మంది మాట్టేరు నెగ్గుపూడి కొయ్యేటపాడు వెలగేరు గ్రామానికి చెందిన వారిని గృహ నిర్బంధనలు ఉండేలాగా చర్యలు తీసుకున్నారు. వీరి ఆరోగ్య పరిస్థితిపై ఆరోగ్య శాఖ పర్యవేక్షించి వ్యాధి లక్షణాలు కనిపించినట్లయితే ఐసోలేషన్ వార్డుకు తరలించే అవకాశం ఉంది. అయితే పెనుగొండలో పాజిటివ్ వచ్చిన ఒక వ్యక్తితో కలిసి వివాహ వేడుకల్లో పాల్గొన్న వారు ఎంతమంది ఉంటారనే దానిపై అధికారులు ఆరా తీయగా సుమారు 400 మందికి పైగా ఉంటారని అంచనాకు వచ్చారు. వీరి ఆచూకీ కోసం ప్రయత్నాలు చేసి వారికి స్టాంపులు వేసి గృహ నిర్బంధానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో నిరుపేదలను ఆదుకునేందుకు తెలుగుదేశం పార్టీ గౌరవ అధ్యక్షుడు కలిదిండి సీతారామకృష్ణంరాజు నిర్మలాదేవి దంపతుల వితరణతో 1000 రూపాయల విలువ గల నిత్యావసర వస్తువులను 300 మందికి అందజేస్తున్నట్లు పొలమూరు అఖిలపక్ష నాయకులు పెనుమెచ్చ వివేక రాఘవేంద్రరావు, చింతపల్లి రామకృష్ణ, కలిదిండి శిరీష్, పెనుమెచ్చ సత్యనారాయణరాజు, కేత గోపాలన్ ప్రసాద్, సత్యనారాయణ, చింతపల్లి గురుప్రసాద్, గంగారాజు తదితరులు తెలిపారు. శుక్రవారం శనివారం వీటిని పంపిణీ చేస్తామని అన్నారు. ఆపదలు అవలంబిస్తున్న వారిని కొందరు వండిన ఆహార పదార్థాలను అందిస్తుందని అన్నారు. మరికొందరు వండుకోవడానికి ఆహార పదార్థాలు పండ్లు అందిస్తూ తమ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. తాడపెరుగుడెం ప్రాంతంలో కరోనా వల్ల పనులు లేక పసులున్న కుటుంబాల వారికి భోజనాలు అందిస్తున్నారు. పట్టణంలో సింగం కుటుంబానికి చెందిన అన్నదమ్ములు శుక్రవారం 500 మందికి 6 పొట్లాలు పంపిణీ చేశారు. సింగం సుబ్బారావు, సింగం కృష్ణలు ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే మానవత్వ స్వచ్ఛంద సంస్థ తరఫున ఆయన బాలకృష్ణ తన ఇంట్లో స్వచ్ఛందంగా 300 మందికి పొలా పొట్లాలు తయారు చేసి రహదారుల్లో భోజనం లేకుండా తిరిగే వారికి వ్యానుల్లో వెళ్ళి అందించారు. గురుకుల పాఠశాల అధ్యాపకులు ఎం రాజారావు ఆధ్వర్యంలో అనాథ పిల్లలకు గుడ్లు, బియ్యం, ఇతర ఆహార పదార్థాలు అందించారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ సుబ్బారావు మాట్లాడుతూ నిరుపేదల ఇళ్లకే పరిమితం కావాలని ఆహారాలను స్వచ్ఛంద సంస్థల తరఫున అంతా అందిస్తామని తెలిపారు. ఆ పన్నులు ఆదుకునేందుకు అంతా కదిలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయా సంస్థ చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ మహమ్మారిని ప్రతి ఒక్కరు కూడా ఎవరు రాకూడదు బయటికి. మనం ఆరోగ్యం మనమే కాపాడుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా మీ అందరికీ కూడా చేతులు దండం చెప్తుంటే కనుక దండం పెట్టి మరీ మరి చెప్తున్నాం. సొంత సేవా సంస్థలు ఎదరికి వస్తాయి. మీ అందరి కోసం ఎక్కడైనా లేబర్ ఉన్నా, ఎక్కడైనా రోజువారి కూలీలు ఉన్నా, కూడబట్టి ఎలాగపోయిన వాళ్ళకి కూడా సహాయ సహకారాలు ఇంకా అందించే విధంగా చాలా మంది ఉన్నారు. మీరు దయచేసి మరొకసారి చెబుతాం, ఇంటికే పరిమితం కానీ బయటికి ముందుకు ఎవరు రాకూడదని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. సింగం పట్టాభి, సింగం జానకమ్మ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో మన దాతగారి ఆధ్వర్యంలోని కూడా సుమారు 500 మందికి 26వ రోడ్లోని వార్ప్ రోడ్లోని నిరుపేదలైనటువంటి కుటుంబాలకి ప్రతి ఒక్కరు కూడా భోజనాన్ని అందజేస్తాం జరిగింది. ఢిల్లీ మతసభకు హాజరై వచ్చిన ప్రజలు వారి కుటుంబ సభ్యులతో సహా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మెడికల్ పరీక్షలు చేయించుకోవాలని గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ రంగనాథరాజు కోరారు. జిల్లాలోని కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిన నేపథ్యంలో పాలకొల్లు మార్కెట్ యార్డులో శనివారం వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించి అనంతరం మీడియాతో మాట్లాడారు. జిల్లా ప్రజలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కోవిడ్-19 వైరస్ పాజిటివ్ వచ్చిన వారిలో ఇతర ప్రదేశం నుండి వచ్చిన వారేనని కుటుంబ సభ్యులు అధికారులకు సహకరించాలని కోరారు. పారిశుద్ధ, పోలీస్, రెవెన్యూ, వైద్య శాఖ అధికారుల పనితీరును ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, నర్సాపురం సబ్ కలెక్టర్ కెఎస్ విశ్వనాథన్, డీసీసీబీ చైర్మన్ కౌర శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఎక్కడా కూడా ఒక్క కరోనా కూడా కేసు లేకుండా పశ్చిమ గోదావరి ఉన్న పరిస్థితిలో మన సోదరులు కొంతమంది ఢిల్లీ మత సమావేశానికి వచ్చి అక్కడి నుంచి వచ్చిన తర్వాత అందరికీ కూడా పాజిటివ్ రావటం, అలా ముఖ్యంగా భీమవరం, ఉండి, ఆచంట, తాడేపల్లిగూడెం ఈ ప్రాంతాల్లో అందరూ తిరిగి ఏలూరులో మన సుమారు 14 మంది సడన్గా మనకి పాజిటివ్ రావడంతో మనం ఇంకా అప్రమత్తం అయ్యి ఈ క్వారంటైన్ సెంటర్లో అలాగే ఏలూరు మెడికల్ కాలేజీ గవర్నమెంట్ హాస్పిటల్స్లో అందరినీ కూడా షిఫ్ట్ చేసి ఎప్పటికప్పుడు దాన్ని టెస్టులు చేసి ఎక్కడా కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఇటు అన్ని డిపార్ట్మెంట్లు సహకారం ఎంతో చక్కగా చేశారు. ప్రజలు కూడా సహకరించి అందరూ కూడా ఇళ్లకే పరిమితమై ఈ యొక్క సహకరించడం జరిగింది. ఎందుకంటే ఈ కరోనా ప్రాబ్లం సాల్వ్ అయ్యేదాకా కూడా జిల్లాలో కాదు ఎక్కడ కూడా వారసంతలు అనేటివి రద్దు చేయడం జరిగింది. కూరగాయలు కూడా సమీక్షించి జిల్లా అంతా కూడా ఒకే రేటు ఉండేలాగా మినిమం రేట్లు గతంలో కంటే కూడా ఫిబ్రవరి మార్చి రేట్లు మా
ఫిబ్రవరిలో కంటే కూడా ఏప్రిల్లో ఇప్పుడు ఈ మానిటరింగ్లో కూడా కూరగాయల రేట్లు గతంలో అయితే పచ్చిమిరపకాయలు 1/2 కేజీ 10 రూపాయలు అమ్మేవారు. అంటే రైతు దగ్గర కేజీ 10 రూపాయలు ఉంటే ఇక్కడ 1/2 కేజీ అంటే అంత ప్రాఫిట్ ఉండేది. రిటైలర్స్కి అవన్నీ కూడా కంట్రోల్ చేసి 20% ప్రాఫిట్ తోటి జిల్లా అంతా కూడా ఒకే రేట్లు కూడా నేను మానిటరింగ్ చేసి పెట్టడం జరిగింది. కరోనా వైరస్ విపత్తును ఎదుర్కొనేందుకు స్వచ్ఛందంగా దాతలు ముందుకు వచ్చి ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందించడం అభినందనీయమని భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కొనియాడారు. శనివారం తన కార్యాలయంలో పట్టణానికి చెందిన కొత్తపల్లి కృష్ణంరాజు 1 లక్ష రూపాయలు, గ్రంథి బుచ్చేనాయుడు 50,000 రూపాయల చెక్కును ఆయన అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విపత్తు నుండి ప్రజలు రక్షించేందుకు తమ ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకుంటుందని, ప్రజలందరూ సహకరించాలని అన్నారు. వీరవాస మండలం కొంతివాడ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గొలగని సత్యనారాయణ సౌజన్యంతో 2,50,000 రూపాయల విలువ గల ఉల్లిపాయలను శనివారం ఇంటింటికి 4 కేజీలు చొప్పున ఆ పార్టీ నాయకులు గ్రామ వాలంటీర్ల ద్వారా పంపిణీ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో నిత్యావసర సరుకుల ధరలు అధికంగా పెరగడంతో తమ వంతు పేదలకు సహకారం అందించాలని, సత్యనారాయణ ముందుకు రావడం అభినందనీయమని పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాగరాజు శ్రీనివాసరాజు, ఎరకరాజు చిన్నబాబు, నాగరాజు గోపిరాజు, ఉమాశంకర్ రాజు, వెంకట సత్యనారాయణ రాజు, సుబ్రహ్మణ్యం రాజు తదితరులు పాల్గొన్నారు. భీమవరం మున్సిపల్ కాలనీలో సిపిఎం ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులకు కూరగాయలను పంపిణీ చేశారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. కొత్తపేట మార్కెట్ వీధిలో కరోనా వైరస్ ప్రభావిత ప్రాంతాన్ని రెడ్ జోన్గా ప్రకటించారు. దీంతో అక్కడ నివసిస్తున్న ప్రజలకు శుక్రవారం ఎమ్మెల్యే చిల్ల జగ్గిరెడ్డి 135 కుటుంబాలకు 5 కేజీల కూరగాయలు, పండ్లు వాలంటీర్లతో ప్రతి కుటుంబానికి పంపిణీ చేయించారు. రావులపాలెం మండలం ఈతకోట గ్రామంలో మోంటూరు వెంకటరమణ సొంత ఖర్చులతో ప్రజలకు కూరగాయలు అందజేశారు. రావులపాలెం ఎస్ఐ బుచ్చిబాబు చేతుల మీదుగా 1,500 కుటుంబాలకు అందజేశారు. ఆత్రేయపురం మండలం ఉచ్చిలి గ్రామ మాజీ సర్పంచ్ ఆకాశపు భీమసేన నిరుపేదల కుటుంబాలకు 5 కేజీల బియ్యం, కూరగాయలు, నిత్యావసర సరుకులు గ్రామ వాలంటీర్కి 1,000 రూపాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ రింకల శ్రీనివాస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇందుకు రామకృష్ణంరాజు, పద్మరాజు మోహన్రావు, విజయ్, గ్రామ వాలంటీర్లు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో కరోనా సోకిన మొదటి వ్యక్తి శుక్రవారం పూర్తిగా కోలుకున్నారు. కాకినాడలోని జీజీహెచ్లో 13 రోజుల చికిత్స అనంతరం అధికారులు అతన్ని పరీక్షించి కరోనా నెగిటివ్ రిపోర్ట్ రావడంతో స్వగ్రామం రాజమండ్రికి తరలించారు. ముందుగా ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన వ్యక్తిని జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి, ఎంపీ వంగా గీత, సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పరామర్శించారు. అనంతరం కలెక్టర్ విలేకరులతో మాట్లాడుతూ కరోనా పట్ల ప్రజలు భయాందోళన చెందకుండా వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఈ వైరస్ నియంత్రణకు జిల్లా యంత్రాంగం నిబద్ధతతో పనిచేస్తోందని అన్నారు. కరోనా పాజిటివ్ గా వచ్చిన వ్యక్తి కోలుకోవడంతో జిల్లా వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ఇప్పటి వరకు మన జిల్లాలో 9 కరోనా పాజిటివ్ కేసెస్ రావడం జరిగిందండి. వీటిలో మనం ఫస్ట్ డిటెక్ట్ చేసినటువంటి కరోనా పాజిటివ్ కేసు ఎవరైతే ఉన్నారో వారికి నెగిటివ్ వచ్చింది. ట్రీట్మెంట్ తర్వాత నెగిటివ్ వచ్చింది. ముఖ్యంగా ఆ అబ్బాయికి, ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్కు, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా మా తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే చాలామంది ఈ కరోనా అనేటప్పటికీ అదేదో పెద్ద భూతంలాగా చూపించేసి అందరినీ దూరం పెట్టడాలు ఇలాంటివి కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి గారు కూడా చెప్పింది ఏంటంటే దీనికి సంబంధించి, కరోనాకు సంబంధించి భయపడకండి, అవగాహన మాత్రం తప్పకుండా పెంచుకోండి చెప్పడం జరిగింది. ఏలూరు పోలీస్ రేంజ్ పరిధిలో లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన 50,000 మందిపై కేసు నమోదు చేసి కోర్టు 20 లక్షల జరిమానా వసూలు చేశామని ఏలూరు రేంజ్ డీఐజీ కేవీ మోహన్ రావు తెలిపారు. ఈ మేరకు లాక్డౌన్ నేపథ్యంలో అమలాపురం పట్టణంలో శుక్రవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మోహన్ రావు మాట్లాడుతూ ఏలూరు రేంజ్ పరిధిలో దాదాపు 88 మంది ఢిల్లీ ప్రాంతంలో వెళ్లారని అన్నారు. వారిలో ఇప్పటి వరకు 29 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని చెప్పారు. వారి కుటుంబ సభ్యులతో పాటు ఇతరులకు కూడా కరోనా వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అనంతరం ప్రతి ఒక్కరూ మాస్కులు వాడాలని, అత్యవసరమైతే తప్ప రోడ్లపై వెళ్తున్న వాహనదారులకు సూచించి వారికి మాస్క్ అందజేశారు. ఈ కార్యక్రమంలో అమలాపురం డీఎస్పీ షేక్ మాసూమ్ బాషా, రూరల్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ భీమారాజు, సురేష్ బాబు, మెరైన్ ఎస్ఐ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
అట్లాంటి నిషేధాజ్ఞలు ఉల్లంఘించి వచ్చిన వాళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. అలాగే టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ మళ్ళీ లేకుండా రోడ్ల మీద తిరిగేటువంటి మీద కూడా 50,000 కేసుల దాకా రేంజ్ పరిధిలో రిజిస్టర్ చేయడం జరిగింది. వాళ్ళపైన హెవీగా మన ఫైన్ అమౌంట్ చలాన్ చేయడం జరిగింది. అలాగే మనకు ఇప్పటిదాకా రేంజ్ పరిధిలో 29 పాజిటివ్ కేసెస్ ఉన్నాయి. జమాతే మనకు నిజాముద్దీన్ అక్కడికి వెళ్ళిన వాళ్ళలో దాదాపు 88 మంది ఉన్నారు. వాళ్ళలో ఎక్కువ శాతం మంది దాదాపుగా 29-28 మెంబర్స్ పాజిటివ్ రావడం జరిగింది. వాళ్ళకి సంబంధించిన ప్రైమరీ కాంట్రాక్ట్స్ అంటే ఫ్యామిలీ మెంబర్స్ భార్య పిల్లలు ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, అలాగే సెక్రటరీ కాంట్రాక్ట్స్ వాళ్ళ దగ్గర నుంచి వేరే వాళ్ళకు కూడా వ్యాప్తి చెందడానికి అవకాశం ఉంది. వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ కూడా టెస్టులు చేస్తున్నాము. అలాగే ఎవరైనా కరోనా లక్షణాలు ఉన్నట్లయితే వాళ్ళకు గవర్నమెంట్ క్వారంటైన్ స్టేషన్కు హాస్పిటల్ తరించి మెడికల్ ట్రీట్మెంట్. మామిడి కుదురు మండలం మానకపాలెం గ్రామానికి చెందిన విశ్రాంత ఉద్యోగి దారిదేవర వీర వెంకట సత్యనారాయణ మూర్తి తన ఔదర్యాన్ని చాటుకున్నారు. ఏప్రిల్ నెలలో తనకు వచ్చిన 40,000 రూపాయల పెన్షన్ తో గ్రామస్తులకు నిత్యావసర వస్తువులు సమకూర్చారు. లాక్డౌన్ నేపథ్యంలో ఇళ్లకే పరిమితమైన సుమారు 500 కుటుంబాలకు కూరగాయలు నిత్యావసర సరుకులను నగరం పోలీసు ఎస్ఐ ఎన్ సతీష్ బాబు చేతుల మీదుగా ఇంటింటికి తిరుగుతూ గ్రామస్తులకు అందజేశారు. ముమ్మిడివరం గ్రామంలో టీడీపీ నాయకుడు అబ్బదాసుల శ్రీను మాణిక్యం 4వ వార్డులో నివసించే పేదలకు కూరగాయలు అందజేశారు. 300 కుటుంబాలకు చెల్లి అశోక్ దొమ్మెటి రమణ కుమార్ల ద్వారా అందజేశారు. టీడీపీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఐపోలవరం మండలం యానం ఎదురులంక చెక్పోస్ట్ వద్ద ముమ్మిడివరం సీఆర్ రాజశేఖర్ ఆధ్వర్యంలో ముమ్మర తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వం నిర్దేశించిన సమయం దాటిన తర్వాత ప్రజలెవరు బయటకు రావద్దని అన్నారు. 24 గంటలు బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఢిల్లీ నుండి ఎవరైనా వస్తే సమాచారం తెలియచేయాలని కోరారు. ఈనాటి బంగారు మాట: ఉత్సాహంతో శ్రమించడం, అలసటను ఆనందంగా అనుభవించడం విజయానికి ప్రాథమిక లక్షణాలు. స్వామి వివేకానంద. ఈ వార్తలతో సమాప్తం. తిరిగి విజన్స్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.